వీడియోకి మీ అందరికీ స్వాగతం మునుపటి వీడియోలో మనం త్రిభుజాల యొక్క సారూపకత సమకోణీయ త్రిభుజాలు మరియు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అధ్యయనం చేశాం ఈరోజు మనం వీటి ఆధారంగా ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము నకుల్ తన పాఠశాలల్లో ఒక స్తంభం కింద నిలబడున్నాడు అక్కడ నకుల్ యొక్క నీడ నాలుగడుగులు మరియు స్తంభం యొక్క నీడ ఏడడుగులు ఉంటుంది రెండు నీడల చివరలను వాటి గరిష్ట ఎత్తుకు అనుసంధానించే రేఖలు పరస్పరం సమాంతరంగా అంటే ప్యారలల్గా ఉన్నాయని అతను చూశాడు నకుల్ యొక్క పొడవు ఐదడుగులు ఉంటే స్తంభం యొక్క పొడవు ఎంతుంటుంది మీరు స్తంభం యొక్క ఎత్తును కనుగొనగలరా నిచ్చెన మరియు కొలమానం లేకుండా దీన్ని చేయడం సాధ్యం కాదని మీరనుకోవచ్చు కాని ఈ ప్రశ్న మరియు ఇలాంటి ప్రశ్నలను పరిష్కరించడం ప్రాథమిక అనుపాత సిద్ధాంతం సహాయంతో సులభం అవుతుంది మీరు గమనించినట్లయితే ఏబిసి మరియు డిబిఈ అనే రెండు త్రిభుజాలను చూస్తారు దీనిలో ఏసీ మరియు డిఈ ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి ఏసీ మరియు డిఈ అంటే నకుల్ మరియు స్తంభం నీడల చివరలను వాటి గరిష్ట ఎత్తుకు అనుసంధానించే రేఖలు మనం బీసీ యొక్క ఎత్తుని ఎక్స్ అనుకుంటాం మనం దీని విలువను కనుగొనాలి బీఈ నకుల్ యొక్క పొడవు మరియు బీసీ స్తంభం యొక్క పొడవు డిబి నకుల్ యొక్క నీడ మరియు ఏబి స్తంభం యొక్క నీడ ఈ చిత్రాన్ని చూస్తే మనం రేఖ డిఈ త్రిభుజం ఏబిసి యొక్క ఏబి మరియు బిసి భుజాలని వరుసగా డి మరియు ఈ బిందువుల వద్ద ఖండిస్తోంది ఇది త్రిభుజం ఏబిసి యొక్క మూడవ భుజం ఏసీకి సమాంతరంగా ఉంటుంది మీరిప్పుడు ఎక్స్ విలువను కనుగొనగలరా దీనికోసం మనం ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ చీరంని ఉపయోగించవచ్చు దీని ప్రకారం త్రిభుజం యొక్క ఒక భుజానికి సమాంతరంగా వేర్వేరు బిందువుల వద్ద ఇతర రెండు భుజాలని ఖండిస్తూ కలిసేందుకు ఒక గీతను గీయండి ఇప్పుడు ఈ ఇతర రెండు భుజాలు ఒకే నిష్పత్తిలో విభజించబడ్డాయి ఈ త్రిభుజంలో ఏసీ మరియు డిఈ సమాంతరంగా ఉంటాయి అందువల్ల బిఈ మరియు ఈసీ నిష్పత్తి బీడి మరియు డిఏ నిష్పత్తికి సమానంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ అన్ని విలువలను ప్రతిక్షేపిద్దాం డిఏ విలువను కనుగొనడానికి మీరిప్పుడు ఒక పద్ధతి ఆలోచించగలరా మీరు ఈ విధంగా డిఏ విలువను కనుగొనవచ్చు యొక్క ఈ విలువను ప్రతిక్షేపిస్తాము మనకు ఎక్స్ విలువ ఎనిమిది వస్తుంది అంటే స్తంభం యొక్క ఎత్తు ఎనిమిది దశాంశ ఏడు ఐదు అడుగులు ఈ ఉదాహరణలో మన దైనందిన జీవితంలో ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగించవచ్చో మీరు చూశారు మరొక ఉదాహరణ చూద్దాం చిత్రం సహాయంతో త్రిభుజం ఎక్స్ లోని వైజాడ్ మరియు ఎంపి రేఖలు సమాంతరంగా ఉన్నాయని నిరూపించండి చిత్రాన్ని చూడటం ద్వారా మీరేం చెప్పగలరు చిత్రంలోని బాణం గుర్తులు ఈ రేఖలు పరస్పరం సమాంతరంగా ఉన్నాయని సూచిస్తున్నాయి ప్రశ్నలో మనం వైజాడ్ మరియు ఎంపీ రేఖలు సమాంతరంగా ఉన్నాయని నిరూపించాలి మనం దీన్ని ఎలా నిరూపించగలమో చెప్పగలరా మనం మొదట ఎక్స్ఓవై త్రిభుజం చూస్తే ఎంఎన్ రేఖ వైఓ రేఖకి సమాంతరంగా ఉందని తెలుస్తుంది కాబట్టి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం ఎక్స్ఎం బైఎంవై ఎక్స్ఎన్ కి సమానం దీన్ని మనం సమీకరణం ద్వారా సూచించవచ్చు అదేవిధంగా మనం జెడ్ త్రిభుజం నుండి సమీకరణం సమీకరణం పొందవచ్చు మరియు నుండి మనకు ఎక్స్ఎం బైఎంవై మరియు ఎక్స్పీ బై పిజెడ్ సమానమని తెలుస్తుంది దీన్ని మూడవ సమీకరణం ద్వారా సూచిస్తాము ఇప్పుడు మనం ఎక్స్వైజెడ్ త్రిభుజం చూస్తే కాబట్టి సమీకరణం మూడు సహాయంతో చెప్పవచ్చు రేఖ ఎంపి భుజాలు ఎక్స్వై మరియు ఎక్స్జెడ్ ను సమాన నిష్పత్తిలో విభజిస్తాయి అందువల్ల ప్రాథమిక అనుపాత సిద్ధాంతానికి విపర్యము ఎంపి మరియు వైజెడ్ పంక్తులు సమాంతరంగా ఉన్నాయని మనం చెప్పగలం ఈరోజు ఈ వీడియోలో ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఆధారంగా ఉదాహరణలు చూశాము